దసరాకు మంత్రివర్గ విస్తరణ ఏఐసిసి నుంచి ఎలాంటి ఆలస్యం లేదన్న ఖర్గే నలుగురు పేర్లు ఇప్పటికే ఖరారు మరో ఇద్దరి పేర్లపైన కుదరని ఏకాభిప్రాయం సీవన్ సీఎం రేవంత్ వెళ్ళి చర్చించాక తుది జాబితా ఎవరా నలుగురు ఎవరికి రాబోతున్నాయి మంత్రి పదవులు ఇందులో సామాజిక న్యాయం ఏమైనా ఉంటుందా మళ్ళీ మీకు మీరే పంచక పదవులన్నీ తెలంగాణలో దసరా నాటికి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో ఏఐసిసి వైపు నుంచి ఎలాంటి ఆలస్యం లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు మంత్రివర్గంలో మరో ఆరు ఖాళీలుంటే నాలుగు పేర్లను తాము ఖరారు చేశాం మరో రెండు పేర్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలే అని ఖర్గే సోమవారం తనను కలిగిన కలిసిన రాష్ట్ర నేతలతో అన్నట్టుగా తెలిసింది ఈ రెండు బెడతల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వేరువేరు పేర్లను ప్రతిపాదించారని ఆయన చెప్పారు గత వారం ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వచ్చి ఖర్గే కేసీ వేణుగోపాల్ను కలిసి వెళ్లారు అయితే హర్యానా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల హడావుడి తగ్గినాక అక్టోబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చర్చలు జరుపుతారు ఆ తర్వాత మంత్రివర్గ జాబితా ఖరారు కావచ్చని అని వర్గాలు భావిస్తున్నాయి అయితే మంత్రివర్గంలో నూతనంగా చేరేవారిలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ మల్రెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డి వాకిటి శ్రీహరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలు నాయక్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ తదితరుల పేర్లు చర్చలో ఉన్నాయట ఎవరెవరు వివేక్ గడ్డం వివేక్ ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు ఎంపీ ఇప్పుడు ఆయన జాబితాలో ఉన్నాడు మల్రెడ్డి రంగారెడ్డి జిహెచ్ఎంసీ అండ్ హైదరాబాద్ టోటల్ హైదరాబాద్ అండ్ జిహెచ్ఎంసీలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు అవకాశం ఉండొచ్చు అంటున్నారు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్కి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు కాబట్టి మంత్రి పదవి సో ఆ జిల్లా ఖాళీ ఆ జిల్లాలో ఎవరు లేరని సుదర్శన్ రెడ్డి ఆయన సీనియర్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది ఇద్దరు రెడ్లు ఉన్నారు ఇడ వాకిటి శ్రీహరి ముదిరాజు ఖచ్చితంగా మేము ఒక మంత్రి పదవి ఇస్తామని ఎంపీ ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది కాబట్టి సో ఏకైక కాంగ్రెస్ ముదిరాజు ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి ఆయన పేరున్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన అన్న మంత్రి అదే జిల్లా నుంచి అదే సామాజిక వర్గం రెడ్డి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ మూడో వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళు వీళ్ళింట్లో ఇద్దరు బాలునాయక్ ఒక గిరిజనుడు మొన్నటిదాకా స్పీకర్ ప్లేస్లో డిప్యూటీ స్పీకర్కి కూడా బాధ్యతలు చేపట్టిండు సభలో అద్భుతంగా చేసిండే ఆయన కూడా సో మంచి లీడర్ ఈయన ఇచ్చిన తప్పులు ఇవ్వాలి ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి ఆ కమ్యూనిటీని పెంచాల ఆ కమ్యూనిటీ అభివృద్ధికి తోడ్పడాల కానీ ఈయనకు రాదా అనేది పెద్ద డౌట్ఫుల్ రామచంద్ర నాయక్ ఆయన కూడా గిరిజనుడే ఆయన కూడా రావాలి మరి ఆయన కన్నా వస్తుందా నాయక్ కన్నా వస్తుందా చూడాలి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ మొన్న కోదం రామ్తో పాటు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మొత్తం ఎంతమంది పేర్లున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది ఉన్నాయి ఈ ఎనిమిదిలో ఆరుగురు డిసైడ్ అవుతారట ఈ ఎనిమిది మంది ప్రపోజల్ లిస్టులో ముగ్గురు రెడ్లు ఉన్నారు ఆల్రెడీ ముఖ్యమంత్రితో పాటు నలుగురు ఐదుగురు రెడ్లు ఇప్పటికే ఉన్నారు మళ్ళీ ఇంట్లో ఉన్న ఆరులో మళ్ళ ఉన్న ఆరులో మళ్ళీ ఇంకొక రెండు పోయే అవకాశం ఉంది వాళ్ళకి చూడండి ఇక ఈ మీరు ఎక్కడ సామాజిక న్యాయం ఎక్కడ కుల మళ్ళీ మరి ఎత్తకండియా మీరు మాట్లాడకండి మీరు సామాజిక న్యాయం గురించి